फ्रेंड्स वीडियो ब्लौज बैक पार्ट कटो चूदा ब्लौज क्ला रे मड़ल वेसको पाव इंच दर मार्क चुस्को आ मार्क प्रकार मैं लाइन अच्छे ड्रा चवाली इकड़ नड़म बेल्ट वेस्ता कुटी का बट्टी पाव इंच दर मार्क ब्लौजनी रे मड़ल फोल्डी एक्कोचिंदो अड़को मार्क चुस्को मध्य डाट्स वस्ताई काबी को मुंकी ड्रा चुना हाफ इंच मुंदुके मार्क चेसुकुंटे सरिपोतुंदी अलागे साइड कूडा एक्कड वच्चिंदो अक्कडिकि मार्क चेसुकोंडि कुट्टलतो सहा मार्क अयिते चेसुकोवालि किंद अलागे साइड अयिते मनकि सरिपोयिंदि इप्पुडु मनं नडुं दग्गर ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకోవాలి నేనైతే వేరే బ్లౌజ్ ప్రకారం తీసుకుంటున్నానండి ఈ బ్లౌజ్ మెడ అయితే బాగా పెద్దగా ఉంది కాబట్టి నేను వేరే బ్లౌజ్ తీసుకుని మెడ దగ్గర ఎంత వచ్చిందో కుట్టలతో సహా మార్క్ చేసుకున్నాను అలాగే ఇక్కడ భుజాల దగ్గర మనకి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి బ్లౌజ్ ఎప్పుడు సాగదీయకూడదు ఒకవేళ మీరు టేప్ తో పెట్టినట్లయితే 2.5 వరకు పైన మార్క్ చేసుకోండి అలాగే షోల్డర్ దగ్గర ఆది బ్లౌజ్ ప్రకారం నేను ఎంత వచ్చిందో కుట్టలతో సహా పెడుతున్నాను మీరు టేప్ తో పెట్టినట్లయితే 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి కింద మనం డాట్ చేస్తాం కదా అక్కడి నుంచి పెట్టుకొని పొడవు అనేది చూసుకోవాలి ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకొని కుట్టల కోసం ఇంకొంచెం పైకైతే మార్క్ చేశాను మనకైతే అన్ని రెడీ అయిపోయినండి మార్క్స్ అన్ని చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కలుపుకోవడమే పైనే మీరు భుజాల దగ్గర మార్క్ చేసేటప్పుడు బ్లౌజ్ ని ఎప్పుడు సాగదీయకుండా పెట్టుకొని మార్క్ అనేది చేసుకోండి లేదంటే భుజాలు అనేవి జారిపోతాయి నార్మల్ గా ఎవరకైనా 2.5 అయితే సరిపోతుంది బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ తీసుకోండి చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ నేను 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మెడ భాగం మనకి పెద్దగా ఉంటే 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి అందుకనే నేను ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నానండి అలా మెడ భాగం మీకు చిన్నగా ఉన్నట్లయితే 1.5 దగ్గర మార్క్ చేసుకోవాలి కొంతమంది 1 ఇంచ్ పెడతారు కొంతమంది 1.5 పెడతారు అదే డిఫరెన్స్ అండి మెడ భాగం పెరిగే కొల్ది మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి అంటే పెద్దవాళ్ళకైతే 1.5 అయితే సరిపోతుందండి మెడ భాగం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి మీరు మీకు మెడ బాగా రౌండ్ గా కావాలి అనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి లేదు మీకు ఇలాగే సరిపోతుంది అంటే ఆ మార్క్ ప్రకారం ఉంచేసుకోవచ్చుండి నేను కొంచెం రౌండ్ అనేది కావాలి కాబట్టి ఈ విధంగా రౌండ్ అనేది మెడ పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు దీని కూడా రౌండ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే పైన షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ పెట్టుకోవాలి టేప్ తో అయితే 3 ఇంచెస్ పెట్టుకోండి ఆది బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ చూసుకొని పెట్టేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది నార్మల్ గా అయితే 6 ఇంచెస్ అయితే అందరికీ సరిపోద్దండి ఇది నార్మల్ సైజ్ అయితే నేను చెప్తున్నాను 6 ఇంచెస్ అని బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 అలా తీసుకోవాలి ఇప్పుడు పొడవు చూసుకుంటున్నానండి పొడవు అయితే 14.5 వచ్చింది 14.5 వచ్చింది ఈ కొలతలు అయితే నార్మల్ సైజ్ అందరికీ సరిపోతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము కింద నడుం బెల్ట్ వేసేటప్పుడు మీకు కింద ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని తీసుకోండి ఒక 1/2 ఇంచ్ అయితే మనకి కుట్టలోకి పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కింద మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ కింద నడుం బెల్ట్ కి కట్ చేసుకోవాలి చాలా వీడియోస్ లో అయితే నేను చెప్పానండి ఇంకా అందుకే చెప్పడం లేదు ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కింద డాట్స్ వేసుకోవాలి కదా దాని కోసం చెప్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి అలా ఫోల్డ్ చేసుకొని కింద ఇక్కడ మార్క్ చేసుకున్నాను మనకి ఇక్కడ డాట్ అనేది వస్తుంది ఇక్కడ నేను ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టుకుంటున్నాను టేప్ తో చూసుకున్నట్లయితే 3.5 వరకు ఈ డాట్ పొడవు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు స్కేల్ తో ఈ విధంగా మార్క్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం దీని 3.5 పెట్టుకోవచ్చు 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు షోల్డర్ అయితే 3 ఇంచెస్ తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్